తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై బాపట్ల ఎంపీ నందికం సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే సీన్ ఎవరికీ లేదని అన్నారు. పార్టీ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నందునే ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేశామని అన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి అవినీతిపై ఆమె భర్త కమ్మెల శ్రీధర్ తనకు చెప్పారని అన్నారు. తప్పు చేసి దళిత కార్డు వాడడం మంచిది కాదంటున్న బాపట్ల ఎంపీ సురేష్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డి మీద మండిపడుతున్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి చెందిన ఉండవల్లి శ్రీదేవి కూడా ఇవాళ సంచలన జరిగింది. జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి ఎంపీ నందిగం సురేష్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అనేసి కూడా ఉండవల్లి శ్రీదేవి అనే పరిస్థితి ఎలా చూడవచ్చు అండి? ఇప్పుడు ఆమె తీసుకున్న గిఫ్ట్ బయటపడేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని. కానీ ఇక్కడ గమనించాల్సింది అంటే రిటర్న్ గిఫ్ట్ ఏది ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే తీసుకోవాల్సిందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అంత దమ్మున్న వాళ్ళు ఎవరు లేరు. అక్కడ వీర్లు సూర్యులు కూడా ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు చేసిన పాపాలు కడుక్కోవడానికి ఎదటి వాళ్ళని నిందలేయొద్దు. మీరు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, అంతేగాని కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అంత పరిపక్వంగా తప్పు చేయని వ్యక్తులు అయి ఉంటే మీరు ఎక్కడైతే మీ మీద నింద వచ్చిందో అక్కడ నిరూపించుకునేవాళ్ళు. ఇమ్మీడియట్లీ విత్ ఇన్ మినిట్స్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. ఇక్కడే మీరు వెళ్ళిపోయిన 4 రోజుల తర్వాత వచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టి నేనేం తప్పు చేయలేదు, ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒక మాట మాట్లాడారు, నేను ఎందుకు క్రాస్ ఓటింగ్ వేయాల్సి వచ్చిందంటే అని మాట్లాడారు. అంటే ఏంటి, మీరు వేశారనే కదా, బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఒక దళిత మహిళకు అన్యాయం జరిగిందని మాట్లాడేటప్పుడు నువ్వు దళిత మహిళని ఎవరైనా ఈ ఓటు నమ్ముకోకూడదని మీకు తెలీదా? మీకు తెలుసు కదా, మరి అది ఎందుకు మర్చిపోయారు? ఇవాళ దానిలో స్కామ్ జరిగింది, దీనిలో స్కామ్ జరిగింది, నేను క్వశ్చన్ చేశాను కాబట్టి క్వశ్చన్ చేశారంట. మీ స్కామ్లన్నీ భరించలేకనే జగన్మోహన్ రెడ్డి గారు మహిళగా చానాళ్ళు, దళిత మహిళకు చానాళ్ళు గౌరవించారు. గౌరవించినప్పుడు కూడా దాని విలువ మీరు కాపాడుకోలేక ఇష్టానుసారంగా ప్రతిపక్ష నాయకులతో కలిసి వాళ్ళ మీడియాలతో హైదరాబాద్లో మీరు పర్సనల్గా కలిసి మాట్లాడిన సందర్భాలు కోకొల్లలో జరిగినాయి. కాబట్టి మీ ఇంకా ఆయనకు ఓర్పు ఉందగాట మంచి వ్యక్తి కాబట్టి మిమ్మల్ని ఇంకా ఉపేక్షించి చానాళ్ళు ఉంచారు. కానీ ఇక ఏకంగా ఒక ఎమ్మెల్సీ ఓడిపోవడానికి బలమైన కారణం మీరు అయినప్పటికీ కూడా ఇంకా మిమ్మల్ని సర్దుకొని రాజీ పడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు సర్దుకొని పోతే పోయింది అనుకునే రకం అయితే కాదు. ఖచ్చితంగా తప్పు జరిగినప్పుడు ఆయన ఖండించుతారు. తప్పు జరిగి పార్టీ లైన్ ఎవరు దాటినా, దానికి ఎవరు అతీతులు కాదు, ఎవరు దాటినా ఖచ్చితంగా ఈ సిస్టమే ఫాలో అవుతారు. సార్, ప్రధానంగా వాళ్ళకి అయితే చెప్తుంది కూడా ఏంటంటే మాకే 2 హాస్పిటల్స్ ఉన్నాయి, వాటికి 10 కోట్ల పైన ఉంటుంది, 10 కోట్లకి మేము ఎందుకు అమ్ముకుంటాం, దమ్ము ఉంటే డబ్బు తీసుకున్నట్టు కూడా నిరూపించాలని కూడా అంటున్నారు. ఈ మాట పాపం శ్రీధర్ గారు మాట్లాడినట్టున్నారు, కమ్మెల శ్రీధర్ గారు. కమ్మెల శ్రీధర్ గారు గతంలో నా దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే చాలా అన్యాయాలకు పాల్పడుతుంది, 10,000 5,000 కూడా లంచాలు తీసుకుంటుంది, నన్ను కూడా ఎలగొట్టించింది, నన్ను కొట్టించింది, కుర్రాళ్ళని పెట్టి అని పలానా వ్యక్తులతో నన్ను కొట్టించింది, నాకు హెల్ప్ చేయండి, నేను ఈ బాధలన్నీ బయట చెప్పుకోవాలి, మీడియా ముందు చెబుదాం అనుకుంటున్నాను, ఏం చేయమంటున్నారు, మీడియాతో చెప్తే నన్ను ఏమైనా చేస్తుంది అని భయం నా కడుపులో ఉంది అని చెప్పి ఆయన ఎప్పుడో హైదరాబాద్ వెళ్ళిపోయాడు. పాపం ఆయన ఇవాళ ఎందుకు ప్రేమ గుర్తుకొచ్చింది నాకైతే అర్థం కాలేదు. దయచేసి శ్రీధర్ గారు మాట్లాడుకున్నట్టు మంచిది. అదే ప్రధానంగా ఇప్పుడు అమరావతి రాజధానిగా ఉండాలి, అమరావతి రైతులకు కూడా మేము సపోర్ట్ చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లోకి ప్రాణహాని ఉంది, నమ్మకం వచ్చిన రోజు మీ ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తానంటుంది, ఎలా చూడొచ్చండి? ఆమెకి ఎప్పటికీ నమ్మకం రాదు, ఆమె ఎప్పటికీ ఇక్కడికి రారు. ఒకవేళ వచ్చిన అమరావతి ఏంటో మాకు వచ్చిన దానికి ఏం లేదు. అదేదన్నా స్కీములు, అట్లాంటి స్కీములు ఎస్సీల పైన రాజకీయ దురుద్దేశంతో ఏదైనా తలహా ఆమెకి హాని కలిగించాలి, ప్రాణహాని లేకపోతే ఇంకో వ్యక్తిగతంగా హాని కలిగించాలంటే అది టీడీపీ వాళ్ళనే అవుద్ది. ఎందుకంటే వాళ్ళు ఆ వాయిస్ ఇచ్చారు ఇవాళ ఆమెతో. అంటే ఏంటి, దీన్ని దాని మీద రుద్దాలని, ఇటు నుంచి విషయం అటు రుద్దాలని. కాబట్టి ఆ ప్రమాదం ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టాలి. ఆ ప్రమాదం ఆమెకు పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అని టీడీపీ వల్లనే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఫెయిర్ రాజకీయాలు లేవు, కుళ్ళు కుట్ర తప్ప, మోసం తప్ప, ఎన్నిపోటు రాజకీయాలు తప్ప, ఓటుకు నోటు కేసు తప్ప, ఓటుకు నోటు అనే సిస్టమ్తో తప్ప తను వేరే ఇది ఉందా? ఇన్నాళ్ళ రాజకీయంలో హైదరాబాద్లో ఓటుకు నోటు కేసులో దొరికిపోయాడు, ఉన్న పొలంకి పారిపోయి విజయవాడలో మనం కరకట్ట పక్కన దాక్కున్నాడు అమరావతి ప్రాంతంలో. అదే వ్యక్తి మళ్ళీ ఏపీలో కూడా ఓటుకు నోటు అనే డబ్బులు తెరలేపి ఒక ఎమ్మెల్సీ కొనడానికి ఒక ఎమ్మెల్సీ గెలవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి చంద్రబాబు నాయుడు వచ్చాడంటే రాజకీయాలను ఏ రకంగా దిగజారుస్తామన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కాబట్టి రాష్ట్ర ప్రజలు గమనించాలి, గమనిస్తామన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో పనిచేసిన శ్రీదేవి గారికి మేము ఒక సలహా అయితే చెప్పదలుచుకున్నాం, నీకు వైఎస్ఆర్ పార్టీ వలన ఎటువంటి హాని లేదు, దయచేసి అర్థం చేసుకోండి, ఏదన్నా హాని ఉంటే చంద్రబాబు నాయుడు వలన ఉంటుంది. సార్,
సార్ ఫైనల్ గా చెప్పండి, మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా సీక్రెట్ ఓటింగ్ జరిగినప్పుడు మీరు క్రాస్ ఓటింగ్ చేశామని ఎలా చెప్తారు, నిరూపించమని కూడా అడుగుతున్నారు. దీని మీద మీకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? నేను ఇందాకే మీకు చెప్పాను ఏమనంటే, తప్పు జరగనప్పుడు తప్పు చేయనప్పుడు ఎదురుపడి మాట్లాడాలి. కనబడకుండా వెళ్ళిపోయి, కనబడకుండా పారిపోయి, ఒక 4-3 రోజుల తర్వాత ప్రెస్ మీట్లు పెట్టే వ్యక్తులు ఎవరు? తప్పు చేయనప్పుడు ఎదురుపడి, నేను ఇప్పుడు మీరున్నారు, తప్పు చేయకపోతే ఎదురు సురేష్ గారు మేమేం చేయకపోయినా అన్నామని చెప్పి మీరు అడుగుతారు కదా. అదే విధానంలో వీళ్ళు ఎందుకు ఎదురుపడి మాట్లాడకుండా వారం తర్వాత 4 రోజుల తర్వాత మాట్లాడాలని పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి దొంగ ముఖం నలుపులాగా చేశారే తప్ప మరొకటి కాదు ఇది. అది ఫైనల్గా చూస్తే కూడా జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే స్థాయి ఎవరికి లేదు. తప్పు చేశారు కాబట్టి వీళ్ళు 2-3 రోజులు గడిచిన తర్వాత మాట్లాడుతున్నారు, అలాగే చంద్రబాబు డైరెక్షన్లో కూడా నడుస్తున్నారు అంటూ కూడా ఎంపీ సురేష్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రాజేష్, APTS 24 ఇంటూ న్యూస్ ఛానల్, విజయవాడ నుంచి.